ఆహా, అద్భుతమైన ప్రశాంతమైన దివ్యమైనట పవిత్రమైనటువంటి ఈ బృందావనం పరిసరాల్లో మనం ఉన్నాం. భాగ్యవశాన్ చేత పూర్వాచార్యుల కృప వలన, రాధారాణి కృప వలన, రాధారాణి యొక్క జన్మస్థానమైన బరసాన వెళ్తూ ఉన్నాం. కృష్ణుని యొక్క ఇల్లు అయిన నందగాం వెళ్ళొచ్చాం. చాలా ప్రశాంతం. సాయంత్రం పూట వస్తే ఇంకా బాగుంటుంది. రోడ్డు కూడా చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ పొలాలు ఇంకా ఈ ఆనందం మనం ఆస్వాదించాలి. కృష్ణుని రాధారాణిని పూజిస్తూ జయో రాధే జయ కృష్ణ జయ వృందావన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన శ్యామకుండ రాధాకుండ గిరి గోవార్ధన కాళిందీయమున జయ జయ మహావాన రాధే జయ జయ మాధవ దయితే గోకుల తారుణి మండల మహితే కరుణాంకురుమయీ కరుణాభరితే సనక సనతన వర్ణిత చరితే రాధే జయ జయ మాధవ దైతే. చూసారా శుద్ధమైన హిందీ, ఇంకేమీ లేదు, మీరు గమనించండి, శుద్ధమైన హిందీ. అలా మనం తెలుగును చూడగలుగుతామా? పరభాషను వాడటం తప్పు కాదు, కానీ పరభాష ఒకదాన్నే వాడటం తప్పు. తప్పేమిటి అసలు ముప్పు? ఈ విషయం అందరికీ చెప్పు. ఆ విషయంలో కొట్టాల్సింది డప్పు. మనం కళ్ళజోడు వాడటం తప్పు కాదు, కానీ కళ్ళు ఉండాలి కదా, అది విషయం. ఇదంతా వ్రజ ధూళి. రాధే 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 రాధే.